హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పు లడక్ సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనపై వారం చైనాతో పదమూడవ విడత చర్చలు జరిగే ఉందని భారత్ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవాణి అన్నారు ఇదే సమయంలో చైనా తన సైన్యాలను క్రమంగా పెంచడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు గత ఆరు నెలలుగా సరిహద్దుల్లో పరిస్థితి చాలా సాధారణంగా ఉందన్నారు చర్చల ద్వారా బలగాల మళ్లింపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని సైన్యాధిపతి వ్యాఖ్యానించారు లడఖ్లో చైనా కదలికలు మళ్లీ పెరుగుతున్నాయన్నారు పిఎల్ఏ దళాలు తూర్పు లడకలో సహా ఉత్తర భాగం నుంచి మన తూర్పు కమాండ్ వరకు గణనీయమైన సంఖ్యలో మోహరించారు ఖచ్చితంగా మనకు ఎదురుగా ఉండే ప్రాంతాల్లో చైనా సైన్యం విస్తరణ గణనీయంగా ఉంది అలాగే ధీటుగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు ఏ ప్రాంతంలోనైనా దూకుడుగా వ్యవహరించొచ్చని సందేహిస్తున్నామని ఎంఎం నరవాణే అన్నారు ఘర్షణ నెలకొన్న అన్ని ప్రాంతాల్లోనూ చర్చల ద్వారా పరిష్కారమవుతాయి సరిహద్దులో నెలకొన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని నేను బలంగా నమ్ముతున్నాను ఫలితాలను సాధించగలమని నేను ఆశిస్తున్నా అక్టోబర్ రెండవ వారంలో పదమూడవ విడత చర్చలు జరిపి ప్రతిష్టంభనపై ఏకాభిప్రాయానికి చేరుకోవాలని మేము ఆశిస్తున్నామని పేర్కొన్నారు ఘర్షణకు నెలకొన్న అన్ని ప్రాంతాల్లోనూ చర్చల ద్వారా పరిష్కారమవుతాయి సరిహద్దులో నెలకొన్న విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని బలంగా నమ్ముతున్నారని నరవాణే అన్నారు పదమూడో విడత చర్చలు జరిపి ప్రతిష్టంభనపై ఏకాభిప్రాయానికి చేరుకోవాలని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు చైనా సరిహద్దుల్లో వాస్తవాదీని రేఖ వెంబడి లడక్ సెక్టార్లోని రెజిమెంట్లో తొలిసారిగా కేనైన్ వజ్రా ఒవిజర్ భారత సైన్యం మోహరించింది ఈ హోయిజర్లు యాభై కిలోమీటర్ల దూరంలోని శత్రువుల లక్ష్యాలను ఛేదించగలవు ఈ తుపాకులు ఎత్తైన ప్రదేశాల్లో కూడా పనిచేయగలవు క్షేత్రస్థాయి పరీక్షలు చాలా విజయవంతమయ్యాయి మేము ఇప్పుడు వీటిని మొత్తం రెజిమెంట్కు జోడించామని చాలా సహాయకరంగా ఉంటుందని నర్వాణే పేర్కొన్నారు భారత్ చైనాల మధ్య ఏడాదిన్నరగా ప్రతిష్టంభన కొనసాగుతోంది గతేడాది జూన్ పదిహేనున గాల్వన్ల వద్ద జరిగిన ఘర్షణలో ఇరవై ఒక్క మంది భారత సైనికులు అమరులయ్యారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి